యాభై ఒక్క రోజుల ఘంటసాల ఆరాధనోత్సవ కార్యక్రమాలకు విచ్చేస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ కూడా మా వంశీ సంస్థ పక్షాన మరొక్కసారి స్వాగతం సుస్వాగతం ప్రతిరోజు మనం ముఖ్య అతిథిని అతిథుల్ని సత్కరించుకుంటూ ఉన్నాం ఈరో ఈరోజు మనం సావిత్రమ్మ గారిని కె రఘు గారిని మన ముఖ్య అతిథులుగా సత్కరించుకుందాం ఘంటసాల మాస్టర్ గారి గురించి మన అందరికీ తెలిసిన విషయమే సావిత్రమ్మ గారి గురించి కొన్ని విషయాలు శివకామమ్మ రత్నశాస్త్రి గారి మూడో అమ్మాయి సావిత్రమగారు వీరు ఆరుగురు అక్కా చెల్లెళ్ళు నలుగురు అన్నదమ్ములు వీరిది పెద్దపులిపర్రు గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా వీరికి ఘంటసాల మాస్టర్ గారితో పదకొండవ ఏట వివాహం జరిగింది మాస్టర్ గారికి అప్పుడు ఇరవై ఒక్క సంవత్సరాలు మాస్టర్ గారిది కృష్ణా జిల్లా చేటుపల్లి రేపల్లె తాలూకా వీరి పెళ్లికి మాస్టర్ గారి కచేరీ చేశారట ఆ సమయంలో సముద్రాల రాఘవాచార్య గారు అక్కడికి రావడం గ్రామంలో ఎవరో మాస్టర్ గారింట్లో రత్నయ్య గారింట్లో వివాహం జరుగుతోంది అంటే రాఘవాచార్య గారు అక్కడికి వెళ్ళడం తటస్థించిందిట సావిత్రమ్మ గారు మా వారు పాటలు పాడతారు పెదనాన్న అని వారితో అన్నారట అయితే ఇంకేం పాడి వినిపించు అన్నారట పెళ్ళిలోనే వారొక పాట కూడా పాడి వినిపించారట అయితే ఇక్కడేం చేస్తావు మెడ్రాస్ రా అక్కడ నీకు పని ఉంటుంది అని చెప్పారట రాఘవాచార్య గారు ఆ రకంగా మాస్టర్ గారు రాఘవాచార్య ఇంటికే వెళ్ళి అక్కడే ఉండి తర్వాత సినిమాల్లో పాడడం ఆ విషయాలన్నీ మనకు తెలిసినవే అందుకే ఇది ఒక రకంగా మాస్టర్ గారి సినీ రంగ ప్రవేశానికి మన సావిత్రమ్మ గారే కారణం అందుకేనేమో బహుశా మాస్టర్ గారు పరమపదించి ముప్పై ఆరు సంవత్సరాల ఇంతట ముప్పై ఆరు సంవత్సరాలుగా ఆయనకు కాగా మిగిలిన సత్కారాలన్నీ ఆయన కన్నా ఎక్కువ బహుశా సావిత్రమ్మ గారికే జరుగుతూ ఉండడాన్ని వారు పైనుంచి చూస్తూ ఉన్నారు వారు అలా జరిగేటట్టుగా చేస్తున్నారన్నమాట ఇవి సావిత్రమ్మ గారి గురించి మనం తెలిసిన విషయాలు ఈ విషయాలు నాకు తెలియజేసింది రంగారావు గారని రోజు సావిత్రమ్మ గారిని తీసుకుని రంగారావు గారు ప్లీజ్ ఒక్కసారి మీరు లేచి నిలబడండి ప్లీజ్ మా ప్రేక్షకులు చూస్తారు వీరు సావిత్రమ్మ గారు అక్కయ్య గారు అబ్బాయి నరసింహరావు గారు నరసింహరావు గారు వీరు కూడా ఘంటసాల మాస్టర్ గారింటికి చేరి ఎంత కాకతాలు ఏమో చూడండి యాభై ఒక్క సంవత్సరాలు అయిందిట యాభై ఒక్క సంవత్సరాల నుంచి వీరు ఘంటసాల మాస్టర్ గారింట్లో ఉంటున్నారట ఒక్కసారి మనం వారికి కూడా హర్షధ్వనాలు తెలియచేద్దాం